వెల్కమ్ టు నేను మీ వసుంధర ఇవాళిసోడ్ లో యంగ్స్టర్స్ కోసం నేను ప్యూర్ జార్జెట్ వచ్చేసాను సో ఇందులో కలర్స్ కూడా చాలా ఉన్నాయి ఇందులో మీకు ఏమైనా నచ్చినట్లయితే పిక్ చేసుకోండి సో యంగ్స్టర్స్ ఇలాంటి శారీస్ అడిగారు జార్జెట్వి సో ఇమీడియట్ గా సోల్డ్ అవుట్ అయిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మీకు ఏదైనా నచ్చినట్లయితే మీరు షాట్ తీసి పంపండి లేదా వాట్సాప్ కి కాల్ చేయొచ్చు ఆడియో కాల్ ఆర్ వీడియో కాల్ చేసి మీరు ఈ శారీ సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ సారీస్ మీకు నచ్చినట్లయితే స్క్రీన్ పై కనిపిస్తున్న కి కాల్ చేయండి మా స్టోర్ కి మీరు విజిట్ చేయాలి అనుకుంటే గనక మీరు జూబ్లీ హిల్స్ జర్నలిస్ట్ కాలనీ రోడ్ నెంబర్ సెవెంటీలో ఉన్నటువంటి మోక్ష కి విజిట్ చేసి ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ ని మీరు పర్చేస్ చేసుకోవచ్చు మీకు కావచ్చు మీ కి కావచ్చు బ్యూటిఫుల్ కలెక్షన్స్ లో ఉంటాయి అండ్ కస్టమైజ్ కూడా చేయించుకోవచ్చు కాబట్టి మీకు కావాలి అనుకున్న వాళ్ళు మీరు ఒకసారి స్టోర్కి వచ్చే ముందు ఇప్పుడు మనం సిక్స్ టు వన్ మాత్రమే మనకి టైం అవైలబుల్ ఉంది కాబట్టి స్టోర్కి వచ్చే ముందు ఒక్కసారి కాల్ చేసి మీరు రావచ్చు సో ఇవాళ లో మనం ప్యూర్ జార్జెట్లోని ని చూద్దాము టై అండ్ ఐ సారీస్ సారీ వచ్చేసి మనం లోటస్ పింక్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాము ప్యూర్ ఫాలింగ్ మెటీరియల్తో ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అనమాట ఇది సో మనకి పైన వచ్చేసి బ్లూ కలర్ కాంబినేషన్తో పైపింగ్ లాగా తీసుకున్నాము ఒక బార్డర్ని పైపింగ్ లాగా అంటే మనం బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక వన్ ఇంచ్ ఉంటుంది మనకి ఫ్రంట్ సైడ్ వచ్చేసి జస్ట్ పైపింగ్ లాగా కనబడుతుంది అండ్ మిడిల్ ఆఫ్ ద పార్ట్ అంతా పింక్ బేస్ పైన టై అండ్ డై బ్లూ కలర్ బార్డర్ కాంబినేషన్తో తీసుకొని మనం మిడిల్ ఆఫ్ ద పార్ట్ అంతా కూడా శారీ అంతా కూడా ఈ టై అండ్ డైతో మనం ఫిల్ చేసుకున్నాము అంతా కూడా అండ్ సెకండ్ వైప్ కూడా సేమ్ మనం పైన తీసుకున్నటువంటి బ్లూతోనే మనకు ఒక పైపింగ్ లాగా ఉంటుంది ఎగ్జాక్ట్లీ సేమ్ పైన చూసినటువంటి వన్ ఇంచ్ బ్యాక్ సైడ్ వన్ ఇంచ్ ఉంటుంది అండ్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కనుక ఈ ఏదైతే స్టిచ్ ఉందో ఇదంతా కంప్లీట్గా కంప్యూటర్ ఇదంతా కంప్లీట్గా మనకి మెషిన్ స్టిచ్ కాకుండా హ్యాండ్ వర్క్ అనమాట ఇదంతా కూడా హ్యాండ్ స్టిచ్ హెమింగ్ చేస్తాం కదా మనం బ్లౌజెస్కి అలాగే కంప్లీట్గా మనకి శారీలో వచ్చినటువంటి ఫోర్ సైడ్ త్రీ సైడ్స్ ఏదైతే ఉంటుందో ఇది కంప్లీట్గా మనము హ్యాండ్ వీవింగ్లోనే తీసుకున్నాం ఇది కంప్లీట్గా సో పళ్ళు వచ్చేసి మనకి రన్నింగ్ పళ్ళు ఉంటుందండి దీంట్లో దీనికి బ్లౌజ్ మాత్రం దీంట్లో ఇవ్వలేదు మనం కావాలి అనుకుంటే కాంట్రాస్ట్ ఆర్ బ్లూ వేసుకోవచ్చు దీనికి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో మనకి ఈ శారీ అవైలబుల్ ఉంది సో నెక్స్ట్ వచ్చేసి మనం ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నామండి ఈ శారీ అంతా కూడా సో సేమ్ మనం ఇందాక ఏదైతే శారీ చూసామో టై అండ్ డైలో సో అదే బేస్డ్ కాకపోతే మనకి ఇది కొంచెం డల్ ఫినిషింగ్ వచ్చింది అనమాట అది చాలా బ్రైట్ గా ఉండింది దీనికి కూడా సేమ్ మనకి ఈ ఏదైతే మనకి వెల్వెట్ క్లాత్ ఉంటుందో సో మనకి అలా సాటిన్ స్టైల్ లో మనకి ఈ సెకండ్ వైపు ఉన్నది అంతా కూడా మనకి ఒక వన్ ఇంచ్ బ్యాక్ సైడ్ ఇచ్చారు ఫ్రంట్ సైడ్ వచ్చేసి జస్ట్ చిన్నగా పైపింగ్ లాగా అనిపిస్తుంది అంతే మనకి కంప్లీట్గా ఆరెంజ్ సింగిల్ కలర్తోనే ఇచ్చారు టూ సైజ్ కూడా మనకి సిమిలర్గా ఉంటుంది ఇది కూడా కంప్లీట్గా మనం హ్యాండ్తో స్టిచ్ చేసినటువంటి బార్డరే అనమాట సో ఈ శారీస్ ఏంటంటే మనం బ్లౌజెస్ అన్నవి బ్యూటిఫుల్గా డిజైనర్ బ్లౌజెస్ వేసుకోవడం కానీ లేదంటే మనం వన్ ఆర్ టూ టైమ్స్ శారీస్ కట్టించుకొని ఇవి మనం క్రాప్ టాప్స్ లాగా ఆరల్స్ మనకి లెహంగాస్ లాగా స్టిచ్ చేయించుకోవడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది సో శారీ అండ్ లెహంగా ఆర్ క్రాప్ టాప్ లాగా యూజ్ చేసుకోవచ్చు వీటిని పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది సో ఈ శారీ ప్రైస్ కూడా మనకి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లోనే అవైలబుల్ ఉంది సో నెక్స్ట్ వచ్చేసి మనము ఇంతకు ముందు మనం జార్జెట్ లో చూసాం కదా ఇప్పుడు వచ్చేసి మనం సాటిన్ జార్జెట్ లో చూస్తున్నామండి కంప్లీట్గా మనకి ప్యూర్ ఫాబ్రిక్ మెటీరియల్ అంతా కూడా మనకి ప్యూర్ జార్జెట్లోనే ఉంటుంది కంప్లీట్ ఫాలింగ్ స్టైల్లో ఉంది ఇదైతే కనుక చాలా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది యంగ్స్టర్స్ ఎవరైనా కూడా దీన్ని వేర్ చేయొచ్చు అనమాట సో కొంచెం ఫేర్వెల్ పార్టీస్ ప్రెషర్స్ ఎల్స్ మన ఇంట్లోనే ఏదైనా అకేషన్స్ అలా ఉన్నప్పుడు కనుక యంగ్స్టర్స్ అయినా వేర్ చేయడానికి చాలా బాగుంటుంది దీనికి ఒక బ్యూటిఫుల్ డిజైనర్ బ్లౌజ్ వేయించుకోవచ్చు ఆర్ఎల్స్ దీంట్లో వచ్చిన బ్లౌజ్నే మనం దీంట్లో బ్లౌజ్ ఉందో లేదో నేను ఒకసారి మీకు కన్ఫర్మ్ చేస్తాను సో దీంట్లో ఈ కలర్ కాంబినేషన్తోనే మీరు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ పెట్టి బ్లౌజ్ కుట్టించుకోవడము అలా చేసినట్లయితే కూడా చాలా బాగుంటుంది ఈ శారీ వచ్చేసి కంప్లీట్గా మనకి పీచ్ పింక్లో ఉంది సో పైన బార్డర్ అంతా కూడా ఫస్ట్ మనం ఎంటీగా రన్నింగ్ తీసుకొని జస్ట్ టూ లైన్స్ మనం అలా ట్రెడీ స్టైల్లో తీసుకున్నాము గోల్డ్ జరీతో మిడిల్ ఆఫ్ ద పార్ట్ అంతా కూడా మనకి సారీ అంతా కూడా కంప్లీట్గా పింక్తోనే వచ్చింది ఇదంతా కూడా మనకి టై ఎండ్ అయితే అండ్ సెకండ్ వైప్ బార్డర్లో కంప్లీట్ మనకి లైన్స్ ఇచ్చారు జస్ట్ సింపుల్గా ఒక ఆల్మోస్ట్ ఒక టెన్ లైన్స్తో మనకి సెకండ్ వైబ్ బార్డర్ ఇచ్చారు పళ్ళు వచ్చేసి రన్నింగ్ పళ్ళు ఉంటుంది అండ్ దీంట్లో మనకి బ్లౌజ్ అంటూ సెపరేట్గా ఏమి ఇవ్వలేదు ఇఫ్ మనం కావాలి అనుకుంటే ఈ కాంబినేషన్లో కావచ్చు కాంట్రాస్ట్ కానీ వేసుకోవచ్చు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో ఈ శారీ అవైలబుల్ ఉంది సో ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి సో ఎవరికైనా కూడా యాప్ట్గా ఉండేటట్టుగా కలర్ కాంబినేషన్ బ్రైట్ అండ్ లైట్ కలర్స్ తో తీసుకున్నాము ఇది సో చాలా బాగుంది ఇది ఇది కనుక మనం లాంగ్ ఫ్రాక్ క్రాప్ టాప్ కుట్టించుకున్నట్లయితే కనుక చాలా చాలా బాగుంటుంది సో లాగా వేర్ చేసిన తర్వాత మీకు అలా కావాలి అంటే మా దగ్గరనే మేము అలా కూడా స్టిచ్ చేసి ఇస్తాం అనమాట మీకు ఇది లాంగ్ ఫ్రాక్స్ ఆర్ క్రాప్ టాప్స్ లాగా స్టిచ్ చేసి ఇవ్వమన్నా కూడా మీ మెజర్మెంట్స్తో సో పైన బార్డర్ చేసి దీనికి బార్డర్ ఏం సెపరేట్గా తీసుకోలేదండి జస్ట్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్తో శారీ అంతా కూడా ప్లెయిన్గా తీసుకున్నాము బార్డర్లో కూడా మనకి ఏ బార్డర్ లేదు జస్ట్ ప్లెయిన్గానే ఉంటుంది సెకండ్ వైపు మాత్రం బ్లూ కాంబినేషన్ హైలైట్ అయ్యేలాగా కంప్లీట్ మనం ఒక సాటిన్ ఫ్యాబ్రిక్ తో మనం సెకండ్ వైపు బోర్డర్ ని తీసుకున్నాము అండ్ టూ సైడ్స్ మనకు ఒక కడ్డీ బార్డర్ వచ్చింది సో ఓవరాల్ గా ఈ బ్లూ అన్నది మనకు ఒక టెన్ ఇంచెస్ వరకు ఉంటుంది పళ్ళు వచ్చేసి మనకి సింపుల్ గా రన్నింగ్ పళ్ళు ఇచ్చారు అండ్ ఈ శారీగా వచ్చేసి మనకి స్టాజల్స్ ఇచ్చారు స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్తో ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లోనే ఈ సారీ కూడా అవైలబుల్ ఉంది సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పటి వరకు మనం చూసాం కదా ఇప్పుడు షిఫాన్ లో చూస్తున్నాము సో ఇది వచ్చేసి మనకి మల్టీ కలర్ రెయిన్బో కలర్స్ అంటాం కదా అలా తీసుకున్నాము శారీ అంతా కూడా మనం స్ట్రైక్ లాగా రెయిన్బో కలర్స్ లో బార్డర్స్ మాత్రం మనం చాలా ఎక్సలెంట్ గా తీసుకున్నాము ఒక ఫ్యాన్సీ స్టైల్ లో మనకి ఇది షిమ్మ స్టైల్లో వస్తుంది అనమాట మంచి ఫ్యాన్సీ లుక్ ఉంటుంది బార్డర్స్ కి సో చూడండి కంప్లీట్ గా మనకి గోల్డ్ అండ్ సిల్వర్ ఆల్టర్నేట్ స్మాల్ లైన్స్ తో మనము ఒక గ్లిటర్ స్టైల్లో ఫ్యాన్సీ లుక్తో తీసుకున్నాము టూ సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ వస్తుంది మిడిల్ ఆఫ్తో అంతా మనకి ఇలా రైన్బో కలర్స్ లాగా వస్తుంది చాలా లైట్ వెయిట్తో ఉందండి ప్యూర్ షిఫాన్ ఫ్యాబ్రిక్ పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది సో దీంట్లో కూడా మనకి బ్లౌజ్ అంటూ సపరేట్గా ఏమి ఇవ్వలేదు కాంట్రాస్ట్ చేసుకోవాలి ఆరల్స్ ఇందులో ఏదైనా కలర్ కాంబినేషన్ తీసుకొని మనం యాడ్ చేసుకోవచ్చు ఈ శారీ ప్రైస్ కూడా మనకి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లోనే అవైలబుల్గా ఉంది మరి చూశారు కదా ఇవాళ ఎపిసోడ్లోని శారీస్ని మరికి జార్జెట్ కానీ షిఫోన్ కానీ ఈ శారీస్లో మీకు ఏదైనా వచ్చినా కూడా స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి